శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీ సమతంగా దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మరిచెట్టుతో సమానమని, ఆ నీడలో ఎవరున్నా రాజకీయంగా ఎదగలేరని అన్నారు. శ్రీశైలంలో పంచమఠాల పనులు పూర్తయినట్టు తెలిపారు. మే 25న ప్రారంభమయ్యే మహాకుంభోత్సవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. రామరామిక అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే శ్రీశైల క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కలగజేయండి. భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడిన క్యూ కాంప్లెక్స్ని నిర్మాణం చేసినట్టయితే భక్తులు ఒక 4-5 గంటలు నిరీక్షించినా కూడా ఏ ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కూడా క్యూ కాంప్లెక్స్లో ఉండేలాగా చూడండి. వారికి అందరికీ కూడా భక్తులకి మంచి ప్రసాదం, దేవుడి ప్రసాదం అందేలాగా చూడండి. అలాగే సందర్భంగా పెద్ద ఎత్తున లక్షాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ టైంలో స్వామి ఊరేగింపు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ ఉండేలాగా ఒక గ్యాలరీస్ లాగా మాడవీధులకు పక్కన నిర్మాణం చేసినట్టయితే భక్తులందరూ కూడా వీక్షించడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం, దానికి ఈ మాస్టర్ ప్లాన్లో ఆ కార్యక్రమాలను కూడా పొందుపరిచి ఎలా చేయాలన్న దాని మీద ఒక నిర్ణయానికి రావాలి.